ఈ నెల 26న అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవ సభ నిర్వహిస్తున్నాం. భారతదేశం 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది అర్ధరాత్రి ఆర్యవైశ్య స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని పాలించడానికి ఒక రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగం రాయడానికి అప్పటికి ఇరంతా భార్యట్లా చదివినళ్ళే, నెహ్రూ కానీ గాంధీ మోహన్ దాస్ కరంచంద్ కానీ, కానీ వీళ్ళెవరికి ఆ ప్రతిభా పాట వాళ్ళు లేనందున వలన వీళ్ళు ఇంగ్లాండు ఇతర దేశాలు వెళ్ళి భారత రాజ్యాంగాన్ని రాసేవాళ్ళు మేధావులు కావాలని చెప్పి ఇతర దేశాలు వెళ్ళారు. అక్కడ వాళ్ళు విదేశీయులు చెప్పారు భారతదేశంలో అంబేద్కర్ అనే మేధావి ఉన్నాడు, అతను ఒక్కడే భారతదేశం ఇతర దేశాలు లాంటిది కాదు, ఆడున్న సామాజిక పరిస్థితులు వేరని చెప్పడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో అంబేద్కర్కి ఈ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వాళ్ళందరూ కూడా ఆయనకి ఎంపిక చేశారు. ఆ విధంగా అంబేద్కర్ గారు ఆయనకి ఎంపిక చేసిన ఈ రాజ్యాంగ ముసాయిదాని 1946 డిసెంబర్ 9 ఆయన ఇచ్చేసారు. ఆయన 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు కష్టపడి ఆయన కమిటీలో 7 సభ్యులు ఉన్నా కానీ వాళ్ళు ఎవరు కూడా ఆయన సహకరించలేదు, అనారోగ్య కారణాల వల్ల, రకరకాల కారణాల వల్ల. ఆయన ఒక్కడే శ్రమించి ఈ రాజ్యాంగ ముసాయిదా ప్రతిని 9 నవంబర్ 1949 పార్లమెంటు కమిటీకి అందజేశాడు. అది మరుసటి రోజు 9 నవంబర్ 20 అంబేద్కర్ రాజ్యాంగం ఆమోద దినోత్సవంగా అది వచ్చింది. దాన్ని 2 నెలల తర్వాత 1950 జనవరి 26న మనందరం దాన్ని రిపబ్లిక్ డే అంటే ఏంటంటే గణతంత్ర దినోత్సవం అంటున్నారు. అంటే ఎందుకంటే అంబేద్కర్ పేరు ఎక్కడా కూడా రాకుండా, వెలుగులో రాకుండా అది ఒక కుట్ర. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రిపబ్లిక్ డే రోజు కూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కారించి ఢిల్లీ ఎర్రకోట దాకా భారతమాత ఫోటోలు పెడతారు, కానీ ఎక్కడ అంబేద్కర్ ఫోటో కూడా ఎక్కడ కూడా కనిపించదు. గాంధీ నెహ్రూ ఫోటోలు పెడతారు, భారతమాత ఫోటో పెడతారు. కాబట్టి భారత రాజ్యాంగ స్వర్ణోత్సవాల సందర్భంగా 1996 కూడా అంబేద్కర్ పేరు అధికార కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా ఎక్కడ ఎవరు కూడా స్మరించలేదు. కాబట్టి ఈ అంబేద్కర్ దళిత సంఘాల డిమాండ్తోటి అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని 2015 నవంబర్ 26 ప్రధానమంత్రి మోడీ ప్రతి పల్లె నుండి ప్రతి ప్రభుత్వ శాఖ జరపాలని ఆదేశించాడు, కానీ చాలా చోట్ల జరపడం లేదు. కాబట్టి అంబేద్కర్ ఆమోద రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ప్రభుత్వ శాఖ జరపాలని చెప్పి ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మేము అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద ఆ రోజు 9 నవంబర్ 26 పూలమలంకరణ, తర్వాత అంబేద్కర్ గ్రంథాలయం వద్ద అంబేద్కర్ రాజ్యాంగ ఆమోదన సభ. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.